నెలల నిరీక్షణకు తెరలేచింది. దీంతో ఆశావాహులు అంతా కూడా ఉత్సాహంతో కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేసరికి అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ఎస్ఆర్కే ఆర్ ఇంజనీర్ కళాశాలలో కొనసాగుతున్న కౌంటింగ్ కేంద్రం వద్ద నుండి మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. 5 నెలల నిరీక్షణకు హైకోర్టు అనుమతులతో ఈరోజు ఏదైతే లెక్కింపు ప్రారంభమైంది, ఇటు పరిషత్ ఎన్నికలకు సంబంధించి 5 నెలలుగా నిక్షిప్తమైన ఉంటున్నటువంటి ఈ యొక్క బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ రోజంతా కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 4 డివిజన్ల పరిధిలోని ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ముందంజలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటు ఇప్పుడు మనం ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మనం ఉన్నాము. ఇక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. అంటే నరసాపురం 2 మండలాలు, పాలకోలు 2 మండలాలు, భీమవరం 2 మండలాలు, అలాగే ఉండికి సంబంధించి 4 మండలాలు, అలాగే ఆచంటలోని 2 మండలాలకు సంబంధించి మొత్తం 12 మండలాలకు ఇక్కడ ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. అయితే ఈ ఓట్ల లెక్కింపుకు వచ్చేటువంటి ప్రతి అభ్యర్థి కూడా తమ వెంట ఏదైతే ప్రభుత్వం గుర్తించినటువంటి గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలి. అలాగే అందరికీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ కోవిడ్ టీకాలు వేసుకున్న వారికి మాత్రమే ఈ కౌంటింగ్ వద్దకు అనుమతించినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు సాయంత్రం వరకు కొనసాగనున్నటువంటి ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే ఆ అభ్యర్థులంతా కూడా తమ భవిష్యత్తును పరీక్షించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే జిల్లాలో ఉన్నటువంటి 48 మండలాల్లోనూ 2 మండలాలకు సంబంధించి ఏలూరు రూరల్, జంగారెడ్డిగూడెం 2 యునానిమస్ కాగా, మరొక పెనుగొండ మండలంకు సంబంధించిన జడ్పీటీసీ అభ్యర్థి మరణించడంతో అక్కడ జడ్పీటీసీ ఎన్నికైతే రద్దయినటువంటి పరిస్థితి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే 863 ఎంపీటీసీ స్థానాలకు గాను 73 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఒక 9 మంది అభ్యర్థులు మరణించడంతో ఆ 9 ఎంపీటీసీ స్థానాలకు కూడా పోలింగ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే మొత్తం మీద 781 ఎంపీటీసీ స్థానాలకు ఈరోజు ఇక్కడ లెక్కింపు అనేది జరుగుతూ ఉంది. అయితే ఈరోజు లెక్కింపు పూర్తయిన తర్వాత వారికి ఎవరైతే గెలిచారో వారికి పత్రాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ప్రిసైడింగ్ అధికారులు వీళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడ కొలువుదీరినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి కొద్దిసేపటి క్రితం నరసాపురం సబ్ కలెక్టర్ కూడా విష్ణుచరణ్ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. మొత్తం ఇక్కడ ఉండేటువంటి బందోబస్తును కూడా ఆయన పర్యవేక్షించినటువంటి పరిస్థితి. మొత్తం మీద 3 అంచెల భద్రత నడుమ ఈ యొక్క కౌంటింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే గత 5 నెలలుగా ఏదైతే ఇక్కడ నిరీక్షణ అనేది కొనసాగుతుందో దానికి హైకోర్టు ఉత్తర్వులతోటి తెరలేపడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యతో 7 కొండల 99 టీవీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.